రాజమౌళి సినిమాల్లో హీరోల కంటే విలన్ బలంగా ఉంటాడు. విలన్ ఎంత బలంగా ఉంటే తన హీరో హీరోయిజం అంత బాగా ఎలివేట్ అవుతుందని రాజమౌళి కెరీర్ బిగినింగ్ నుంచి నమ్ముతూ వస్తున్నాడు. అయితే కెరీర్లో ఫస్ట్ టైం ఒక స్టార్ హీరోను విలన్గా ఎంచుకుంటున్నాడు. అతడే పృథ్వీరాజ్ సుకుమారన్. రాజమౌళి సినిమాల్లో విలన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారో తెలిసిందే. టాలీవుడ్ కే పరిమితమైన చిన్న విలన్స్ ను తన సినిమాల్లోకి వచ్చేసరికి పెద్ద విలన్స్ గా మార్చడంలో రాజమౌళికి మరో దర్శకుడు సాటి రాడు. అయితే ఈగలో మాత్రం స్టార్ విలన్ కనిపించాడు. అతను శాండల్వుడ్ హీరో సుదీప్. ఇక బాహుబలిలో స్వయంగా లీడర్ రానా విలన్ గా మారి ఆశ్చర్యపరిచాడు. బాహుబలిలో తన విలనీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బల్లాల దేవుడి పాత్రలో తనదైన శైలిలో జీవించాడు. అయితే మహేష్ బాబు కోసం తన కెరియర్ లో ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా స్టార్ హీరోను విలన్ గా దింపుతున్నాడు రాజమౌళి. పైగా ఇతను మామూలు విలన్ కాదు, మాలీవుడ్ హార్ట్ థ్రోబ్, అక్కడ స్టార్ ఆతి స్టారుడు, సలార్ వీరుడు పృథ్వీరాజ్ సుకుమారన్.